ఏపీ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారనుకోవాలి గ్రౌండ్ రియాలిటీలో సమస్యలు ఏమున్నాయి విద్యార్థులు అభ్యర్థులు ఎలాంటి సమస్యలకు అవుతున్నారో ఆయన కూలంకషంగా అధికారులతో సమీక్షించి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పుడు మెగా డిఎస్సి అండ్ టెట్ ఈ పరీక్షల గురించి లేటెస్ట్ అప్డేట్ చూసినట్టయితే అభ్యర్థుల అభ్యర్థన మేరకు పరీక్షల కోసం సన్నద్ధమవడానికి మరింత సమయం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇదైతే లేటెస్ట్ అప్డేట్ అండ్ దీని గురించి మనం లోతుగా విశ్లేషించినట్టయితే ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి మెగాడిఎస్సి ఫైల్పై తొలి సంతకం చేశారు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో హామీ మేర ఈ మొత్తం ప్రక్రియని ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నూతనంగా బిఈడి డిఈడి పూర్తి చేసుకున్న వారికి కూడా మెగా డిఎస్సి రాసేందుకు అవకాశం కల్పించేలా టెట్ నిర్వహించాలని వచ్చిన అభ్యర్థనల్ని పరిధిలోకి తీసుకొని టెట్ నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీ గవర్నమెంట్ టెట్ మెగా డిఎస్సి పరీక్షలకి సన్నద్దం తమకి మరింత సమయం ఇవ్వాలని అభ్యర్థులు వివిధ విద్యార్థి యువజన సంఘాలు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ని కలిసి విజ్ఞప్తి చేశారు అభ్యర్థుల అభ్యర్థన మేరకు నారా లోకేష్ విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అభ్యర్థులు పరీక్ష రాయడానికి సన్నద్దమవడానికి టెట్ పరీక్ష నిర్వహణకి తొంభై రోజులు నైంటీ డేస్ మెగా డిఎస్సీ నిర్వహణకి తొంభై రోజులు సమయం ఇవ్వాలని చెప్పి నారా లోకేష్ నిర్ణయం తీసుకున్నారు త్వరలోనే టెట్ మరియు డిఎస్సీ నిర్వహణకి కొత్త తేదీలని ఏపీ గవర్నమెంట్ ప్రకటిస్తుంది సో ఓవరాల్గా మెగా డిఎస్సి అండ్ టెట్ పరీక్షలకు ఎవరైతే అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారో వాళ్ళందరికీ కూడా మంచి ప్రిపరేషన్ టైం దొరికినట్టే మనం అనుకోవాలి సో ఈ నైంటీ డేస్ సమయాన్ని కూడా వారందరూ కూడా సద్వినియోగం చేసుకుని పరీక్షలకి పూర్తిగా సన్నద్ధమవుతారని చెప్పి కోరుకుందాం